నేను డాక్టర్ బి శరత్ కుమార్ నేను సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ పాగర్ గూడూరు నుంచి మన డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మీకు నేను మిస్సింగ్ టూత్ అంటే పళ్ళు లేని వాళ్ళు కలిగే ఇబ్బందులు దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి దాని గురించి మీకు చెప్తాను. పళ్ళు లేని వందలను లేనందువల్ల కలిగే ఇబ్బందుల గురించి ఏంటంటే మెయిన్గా మనం ఎప్పుడైతే పళ్ళు తీస్తామో మేబీ కుచ్చిపోయినందువల్ల కావచ్చు పళ్ళు వదిలినందు కావచ్చు యాక్సిడెంట్స్లో అంటే యాక్సిడెంట్లో మన పళ్ళు ఊడిపోయి ఉంటాయండి అలా కావచ్చు దానికి మన పళ్ళు కట్టించుకోనందువల్ల జరిగే ఇబ్బంది గురించి మీరు చెప్తానండి. ఫస్ట్ మెయిన్గా వచ్చేలే ఫస్ట్ మీకు కొన్ని ఎక్కడ తీస్తామో ఆ కొన్ని మీరు కట్టించుకోనందువల్ల వెనకాల కొన్ని ఏదైతే ఉంటుందో అది ముందుకు టిల్ట్ అవుతుందండి ఇలాగా ఈ ప్లేస్లోకి వచ్చేస్తుంది ముందు పని దానివల్ల మీకు తినేటప్పుడు ఇబ్బంది కలగడం జా మొత్తం పెయిన్ రావడం ఈ పన్ను కూడా లూజ్ అవ్వడం జరుగుతుంది ఈ పన్ను ముందు పన్ను కూడా లూజ్ అవ్వడం జరుగుతుంది ఇది ఒకటి. ఇంకోటి వచ్చేసేలేకి మీకు తీసిన పన్ను పైన పన్ను కొన్ని ఉంటుందండి పైన పైన దవడలో కొన్ని ఉంటుంది ఆ పన్ను ఏమవుతుందంటే కిందకి జారిపోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కిందకి జారిపోవడం జరుగుతుంది కింద జారిపోయినందువల్ల మీకు ఒకవేళ మీకు పిల్లు గడుచుకోవాలనుకుంటే పైన పన్ను కూడా కొంచెం షేప్ చేసుకొని దాన్ని రూట్ కెనాలిసిస్ చేసి చేయాల్సి వస్తుంది. అందుకనే మీకు ఏ రోజైతే పన్ను తీస్తామో దాన్ని కట్టించుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొంతమందికి ముందు పన్ను పోయి ఉంటుంది ముందు పైన పోయినందువల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఎదుటి ప్రజలతో తిరిగిన చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి మళ్ళీ స్మైల్ పాపం స్మైల్ బాగుండదు. దానికి మన ట్రీట్మెంట్ ఏంటి సార్ అంటే మనకి మెయిన్గా ట్రీట్మెంట్ వచ్చేది రెండు విధాలు ఉంటాయండి తీసి పెట్టుకునే ఒకటి ఫిక్స్డ్ వచ్చేదానికి ఫిక్స్డ్లో కూడా మనకి టూ మెథడ్స్ ఉంటాయి. ఫిక్స్డ్లో వచ్చేదానికి బ్రిడ్జ్ మెథడ్ అంటే మీకు పొన్ను తీసిన ప్లేస్లో మనం ఏం చేస్తామంటే ముందు పోని వెనకాల కొన్ని సపోర్ట్ తీసుకొని ఇలా బ్రిడ్జ్ గడపాలి అంటే న్యాచురల్ టూత్ అంటే ముందు పొన్ను వెనకాల పొన్నుని కొంచెం ఇలాగ షేప్ చేసుకొని ఇలా దాని మీద క్యాప్లు పెడతాం. ఇది ఒక మెథడ్ అండి ఇది ఫిక్స్డ్ బ్రిడ్జ్ మెథడ్ అంటారు. ఇంకోటి వచ్చేలేదు ఇంప్లాంట్స్ అండి ఇంప్లాంట్స్ వచ్చేది కృత్రిమ దంతాలు. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఎక్కడైతే పొన్ను లేదో అక్కడే మనం స్క్రూ లాంటి పదార్థంతో మీకు ఇంప్లాంట్ అంటారండి ఇంప్లాంట్ మనం లోపల బోన్లు వేసి దానికి పొన్ను పెట్టాం అంటే ఈ మెథడ్ ఈ రెండు మెథడ్స్ ఉంటాయండి ఫిక్స్డ్లో. మనకి దేని ఏది సార్ కరెక్ట్ అంటే నేను బ్రిడ్జ్ మెథడ్ కన్నా కూడా ఇంప్లాంట్ మెథడే కరెక్ట్ అంటే ఎందుకంటే మన బ్రిడ్జ్ మెథడ్ కట్టినప్పుడు ఏమవుతుందంటే మన పొన్ను తీసిన తర్వాత ఇలా బ్రిడ్జ్ మీద కట్టాం కట్టిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుంది కొన్ని రోజులకి ఏజ్ పెరిగే కొద్ది ఇక్కడ బోన్ అండ్ బోన్ తగ్గిపోవడం జరుగుతుంది. బోన్ తగ్గిపోయేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి గుంటలాగా ఏర్పడుతుందండి. గుంటలాగా ఏర్పడినప్పుడు ఫుడ్డిరుక్కుపోవడం తర్వాత ఫుడ్డిరుక్కున్న తర్వాత ముందు పన్ను వెనకాల పన్ను పుచ్చిపోవడం జరుగుతాయి. ఎందుకంటే ఫుడ్డిరుక్కిన తర్వాత మన బ్రష్ మనకు పెడదా పోదు పోనందువల్ల మనకి ముందు పన్ను వెనకాల పన్ను కూడా కుచ్చులు రావడం జరుగుతుంది. ఆ తర్వాత పళ్ళు కూడా వదిలైపోతాయండి ఈ ఫిక్స్డ్ బ్రిడ్జ్ మెథడ్ కూడా. కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మనకి ఏజ్ పెరిగే కొద్ది బోన్ లాస్ జరగడం జరుగుతుంది పక్కన సపోర్టింగ్ స్ట్రక్చర్కి మనం ఎక్కడైతే పొందిస్తామో ఆ పన్ను. మనకి ఇంప్లాంట్స్ వచ్చేలేకి మీకు ఆ ఇబ్బంది ఉండదండి. మనం ఏం చేస్తాం ఇంప్లాంట్ పెట్టినప్పుడు పక్కన పన్నుని మనం ఎప్పుడు కదిలించమండి న్యాచురాలిటీ పోకుండా ఎక్కడైతే మీకు పన్ను లేదో అక్కడే మనం ఇంప్లాంట్స్ పెట్టేసేసి ఆ రోజే మీకు క్యాపడం జరుగుతుంది. మన ఇంప్లాంట్స్ పెట్టేటప్పుడు మీకు ఏ విధమైన పెయిన్ కానీ సూచర్ అంటే మీకు కుట్లేయడం కానీ తర్వాత బ్లడ్ రావడం కానీ జరగదండి. మీకు ఏ రోజైతే పన్ను తీస్తామో ఆ రోజే వేసే టెక్నాలజీ మరి పార్థ డెంటల్లో ఉందండి. మనం ఇంప్లాంట్స్ వచ్చేది మన టైటానియం ఇంప్లాంట్స్ వాడతాం. ఈ ఇంప్లాంట్ మనం ఏం చేస్తామంటే బాడీకి అబ్జర్వ్ అయ్యే ఇంప్లాంట్స్ అండి. మీకు ఏ రోజైతే ఇంప్లాంట్ మనం పెడతామో ఆ రోజు తర్వాత ఓన్లీ మన 3 మంత్స్ తర్వాత మరి చెకప్కి రావాల్సి ఉంటుంది. అంటే ఆ తర్వాత మీరు రావాల్సిన అవసరమే లేదు. 3 మంత్స్ ఎందుకు సార్ అంటే మనం ఇంప్లాంట్ పెట్టినప్పుడు ఇక్కడ మీకు సర్కిల్స్లా కనిపిస్తుందండి ఈ సైడ్ మొత్తం మనకి బోన్ ఫార్మేషన్ జరగాలి. బోన్ ఫార్మేషన్ అంటే ఏంటి సార్ అంటే ఆస్టియో ఇండికేషన్ అంటారంటే మీరు ఇంప్లాంట్ పెట్టినప్పుడు మన ఇంప్లాంట్ చుట్టూ బోన్ ఫార్మేషన్ జరిగినప్పుడైతే మీకు ఆ ఇంప్లాంట్ స్టెబిలిటీ పెరుగుతుంది. ఆ
స్టెబిలిటీ వల్ల మీకు ఇంప్లాంట్, అలాగే మన జీవితకాలం అంతా మన ఇంప్లాంట్ మన నోట్లోనే బాగుంటుంది. ఇలా మీకు టూ ఫిక్స్డ్ మెథడ్స్లో ఇలా కట్టుకోవచ్చండి పొల్లు లేని వాళ్ళు. తర్వాత వచ్చేలేకి తీసి పెట్టుకుని వచ్చేలేకి ఒకటి రిమూవల్ పార్షియల్ డెంటర్ అంటారు. అంటే తీసి పెట్టుకునేది ఇక్కడ మీరు చూసినట్టయితే దీన్ని రిమూవల్ పార్షియల్ డెంచర్ అంటారండి. ఇది వెనకాల కొన్ని లేనప్పుడు ఇలా మనం స్టెయిన్లెస్ స్టీల్ వైర్ని బెండ్ చేసి ముందు పొల్లికి అటాచ్ చేస్తాం. ముందు పొల్లి సపోర్ట్ తీసుకొని ఇలా పెడతామండి. దీన్ని ఆర్పిడి అంటారు, రిమూవల్ పార్షియల్ డెంచర్ అంటారు. ఇది ఒక మెథడ్ అండి. ఇంకోటి వచ్చి లేక మొత్తం పొల్లు లేని వాళ్ళకి మనం ఏం చేస్తామంటే కంప్లీట్ డెంచర్, ఇది కంప్లీట్ డెంచర్ అంటారు. ఇది మన పాత రెంట్లో అవైలబిలిటీ ఉన్న ట్రీట్మెంట్స్ అండి. ఈ రెండు ట్రీట్మెంట్స్ ద్వారా మీకు పొల్లు లేని వాళ్ళు కళ్ళు కట్టించుకోవచ్చు. ఈ రెండు ట్రీట్మెంట్స్ ద్వారా మీకు పొల్లు లేని వాళ్ళు కళ్ళు కట్టించుకోవడం ద్వారా మీకు స్మైల్ బాగుంటుంది, చూసేదానికి పొల్లు ఉన్నట్టుంటాయి, తినేదానికి బాగుంటుంది, తినగలిగితే మన హెల్త్ కూడా మీకు బాగుంటుందండి. మీకు తర్వాత చెల్లేకి తీసి పెట్టుకునే వాటిల్లో ఇబ్బందులు చెప్తాను. తీసి పెట్టుకునే వచ్చేవారికి కొంతమందికి ఏమవుతుందంటే సార్ మాకు తీసి పెట్టుకునే తీసుకుందాము కానీ ముందు పొల్లు కూడా దానివల్ల ఇబ్బంది వచ్చేసింది సార్ అంటే దానికి వచ్చేలేదు సొల్యూషన్ వచ్చేలేదు మన ఇంప్లాంట్స్ అండి. ఇప్పుడు మన పాతరింట్లో మీకు అడ్వాన్స్డ్గా ఇంప్లాంట్స్ పెడుతున్నాం కాబట్టి మీరు ఏ రోజైనా మీకు ఏ రోజైతే మీరు వస్తారు మీకు ఏ పొన్ను అయితే మీకు బాగా పుచ్చిపోయి బాగా వదిలైపోయి ఉంటాయో ఆ పొన్ను ఆ రోజే తీసి ఆ సాకెట్లోనే పెట్టే ఇంప్లాంట్స్ పెట్టే అవకాశం మన పాత ఇంట్లో మాత్రమే ఉంది. కొంతమంది వస్తారండి, కొంతమంది చెల్లికి సార్ నేను పొల్ల సెట్ పెట్టుకున్న 4 నెలలే అవుతుంది లూజ్ అయిపోయింది, నేను విజువ్ ఇచ్చి వదిలేశానండి, ఇప్పుడు నేను ఏం చేసుకోను సార్ నాకు వేరే తయారు చేస్తానంటాను. కానీ అంటే పెట్టుకున్నాక మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా మనం ఇంప్లాంట్స్ పోవడం ద బెస్ట్ అండి. ఇంప్లాంట్స్ వచ్చేది మనం పైన 6 ఇంప్లాంట్స్ వేసి కింద 6 ఇంప్లాంట్స్ వేసి హాయిగా మీకు పొల్ల సెట్ లాగా పొల్లు మనం పెట్టేస్తామండి. పొల్లు పెట్టేటది మీకు న్యాచురల్ పొల్లులాగే ఉంటాయి, బాగా మొలిచినట్టు ఉంటాయి ఇంప్లాంట్స్ పెట్టినప్పుడైతే. దానివల్ల మీకు హాయిగా నమలగలరు, హాయిగా తినగలరండి. మనకి ఇంప్లాంట్స్ వచ్చేకి ఇంప్లాంట్స్ ఈ ఎవరైనా వాడచ్చా సార్ అంటే ఎవరికైనా పెట్టుకోవచ్చండి. మీకు ఏదైనా మీకు షుగర్ ఉన్నా కార్డియాక్ ప్రాబ్లమ్స్ అండి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఇంప్లాంట్స్ మీరు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. ఇంప్లాంట్స్ వచ్చేలా మీకు ఏ చీమ్ రావడం కానీ అవి ఊడిపోవడం కానీ జరగదండి. మీకు స్టెబిలిటీ వచ్చినప్పుడే మనం స్టెబిలిటీ ఉండేటట్టుగా మనం ఇంప్లాంట్స్ వేస్తాం. మన పాదంట్లో మీకు ఆ సౌకర్యం ఉంది. మీకు ఖర్చు వచ్చేది మీకు కొంచెం ఎక్కువ అనిపించినా కూడా మనం మన దగ్గర బజాజ్ ఈఎంఐ స్కీమ్ ఉంది, దానివల్ల మీరు 6 మంత్స్ కానీ 8 మంత్స్ కానీ 12 నెలల్లో కానీ కొంచెం మనీ కట్టుకునే అవకాశం కూడా మన పాదంట్లో మీకు ఇస్తున్నామండి. ఈ బజాజ్ ఈఎంఐ ద్వారా మీకు 0% ఇంట్రెస్ట్, అంటే మీరు వడ్డీ 1 రూపాయి కూడా కట్టకుండా మీరు ఏదైతే మీకు కాస్ట్ చెప్తామో అదే మీరు కొంచెం కొంచెంగా కట్టుకునే అవకాశం మన పాదంట్లో ఉంది. మీరు ఈ అవకాశాన్ని తీసుకొని మీరు హాయిగా చేసుకోవచ్చు పొరువు లేని వాళ్ళు. తర్వాత మన పాదంట్లో వచ్చేలేకి మన పాదంట్లో ఇప్పుడు మనం 100 బ్యాంక్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా మన ప్రీ కన్సల్టేషన్ జరుగుతుంది. మీ ఫ్యామిలీ అంతా వచ్చి చూపించుకోండి మీకు ఏదైతే ట్రీట్మెంట్ అవసరం అవుతుందో. నేను ట్రీట్మెంట్ ప్లాన్ రాస్తాను, ట్రీట్మెంట్ ప్లాన్ రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అవసరం ఏది ట్రీట్మెంట్ ప్లాన్ ట్రీట్మెంట్ ఉంటుందో అది మీరు చేయించుకోండి. నేను మీకు క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ నేను మీకు ఇస్తాను. మన పాదరెంట్ల గూడూరులో ఉన్నాను నేను. మన పాదరెంట్ల గూడూరులో ఇప్పుడు మనకి మెట్టపాలెం సంఘం థియేటర్ ఎదురుగా ఉందండి. మన క్లినిక్ టైమింగ్స్ వచ్చేలేవి 10 to 2 ఉంటుంది మార్నింగ్ టైం, ఈవినింగ్ వచ్చే 4 to 9 ఉంటుంది. మీకు ఏ విధమైన పంటి సమస్యలు ఉన్నా నా దగ్గర రండి, నేను మీకు క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ నేను మీకు ఇచ్చే బాధ్యత నాది. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ బి శరత్ కుమార్, సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్, పాత డెంటల్ గుడు. థ్యాంక్ యూ.